వేసవిలో నిర్జలీయత వల్ల శరీరం నుంచి నీరంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని భర్తీ చేసుకోవటానికి వేసవి పానీయాలు ఉపయోగపడతాయి. వేసవిలో ఆహార పానీయాల పట్ల వీలైనంతగా శ్రద్ధ చూపుతూ ఉండండి. మసాలా పదార్థాలు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్ ముఖ్యంగా వీటిని తగ్గించండి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కొన్ని రకాల పండ్లు తింటూ ఉండాలి, ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్లో దొరికే పుచ్చకాయల్ని ఎక్కువగా తీసుకోండి. వాటర్ మెలన్, ఈ వాటర్ మెలన్లో ఎక్కువగా నీటి శాతమే ఉంటుంది, అందుకే వాటర్ మెలన్ అంటారు. కాబట్టి దీంతో దాహం తీరుతుంది, బరువు కూడా పెరగకుండా ఉంటారు. ప్రధానంగా దీంతో శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది, చర్మం మృదువుగా ఉంటుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది మామిడి. వేసవి ప్రత్యేకం మామిడి పండు. ఈ పండులో వైటమిన్లు ఏ, సి ఇలాంటివి ఉంటాయి. ముఖ్యంగా వీటి వల్ల ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక తర్వాత మనం మర్చిపోకూడదు కొబ్బరి. కొబ్బరి నీళ్లు, ఈ నీళ్ళల్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి చక్కని హైడ్రేటింగ్ ఏజెంట్స్ కింద పనిచేస్తాయి. ప్రధానంగా జీర్ణ ప్రక్రియకి ఇవి మేలు చేస్తాయి. ఇక అందరూ చౌకగా తయారు చేసుకునేటటువంటి పానీయం నిమ్మకాయ నీళ్లు. నీళ్ళల్లో ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని కొద్దిగా ఉప్పు లేదా మీ ప్రిఫరెన్స్ని బట్టి చక్కెర కలుపుకొని తాగితే శరీరంలో ఉండేటటువంటి వేడి తగ్గుతుంది. ఇంతేకాకుండా కర్బూజా, బొప్పాయి, బత్తాయి ఇలాంటి పళ్ళను కూడా మీరు ఈ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వేసవి పానీయాలుగా వీటిని తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.